హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక బ్లూటూత్ నెక్ బ్యాండ్లో, అది కూడా ఇన్బిల్ట్ 1001 సాంగ్స్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అంటే ఇంటర్నెట్ రిక్వైర్మెంట్ లేదు, అలాగే ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో, సో వాళ్ళ కోసం కాన్సన్ట్రేట్ చేస్తూ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వచ్చేటప్పటికే ఈ మ్యూజిక్ కోసం సోనీతోటి కొలాబరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను కూడా అనుకున్నాను, ఒకవేళ ఈ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్లో సోనీ సబ్స్టిట్యూట్ బ్రాండ్ ఏమో అని అనుకున్నాను, కానీ అదేం కాదు. టార్బుల్ అనేది సపరేట్ బ్రాండ్ అండ్ సోనీ అనేది ఇండివిజువల్గా దీంట్లో ఉండేటువంటి మ్యూజిక్ని మాత్రమే పవర్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ అన్బాక్సింగ్తో పాటు నా రివ్యూని కూడా మీతో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. అఫ్కోర్స్ స్టే ట్యూన్. దీన్ని పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా, దీంట్లో ఉండేటువంటి మ్యూజిక్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చా, మనం కస్టమైజ్ సాంగ్స్ని లోడ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ ఎన్నో మీ ముందుకి తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ బై ద బై, దిస్ ఇస్ నాట్ ఎ రివ్యూ యూనిట్. నేనైతే మొన్న పర్చేజ్ చేశాను, సో మీకోసం చాలామంది అడుగుతున్నారు దీన్ని రివ్యూ చేయండి అన్న అని చెప్పి, సో అందుకే మీకోసం తీసుకొచ్చేసాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ వీడియోని అయితే చూసేయండి, ఆ తర్వాత దీనికి సంబంధించిన రివ్యూను కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది టార్బుల్కి సంబంధించినటువంటి టీడబ్ల్యూఎస్ బడ్స్. అయితే బేసిక్గా వరల్డ్స్ ఫస్ట్ ఇన్బిల్ట్ మెమరీ విత్ 1001 సాంగ్స్ తోటి మనకి ఇది రావడం జరుగుతుందన్నారు. సో దాన్ని టెస్ట్ చేయడం కోసమే నేను ఇదైతే ఆర్డర్ చేశాను. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే మొన్ననే సేల్లోకి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రైజింగ్ కూడా మీరు చూడొచ్చు, ఇది నాకు 1599గా మనకు రావటం అయితే జరిగింది. సో దీనైతే పక్కకు పెట్టేసేద్దాం. ఇక బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇనిషియల్గా చూసారంటే వరల్డ్స్ ఫస్ట్ నెక్ బ్యాండ్ విత్ ప్రీలోడెడ్ మ్యూజిక్, అరౌండ్ 1001 సాంగ్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ అప్ టు 35 అవర్స్ దాకా ప్లేబ్యాక్ మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. ఈవెన్ దీంట్లో మనకి వైబ్రేషన్ అలర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు క్లియర్ సౌండ్ ప్లస్ పవర్ఫుల్ బేస్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. సో దీంట్లో ఉండేటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో ఈ మ్యూజిక్ అంతా పవర్డ్ బై సోనీ అంతేకాని ఇది సోనీకి సంబంధించినటువంటి బ్రాండ్ అయితే కాదు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే టార్బుల్ మేడ్ ఫర్ మోర్ అని చెప్పి, అలాగే రైట్ సైడ్ కూడా సేమ్, బాటమ్ ఏం లేదు, టాప్ కూడా మౌస్ అదే ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే మేడ్ ఫర్ మోర్ మ్యూజిక్ అండ్ 1001 సూపర్ హిట్ ప్రీలోడెడ్ సాంగ్స్ అని ఇచ్చారు. మరి వీటిని మళ్ళీ మనం డిలీట్ చేసి లోడ్ చేసుకోగలమా చేయలేమా అనేది మాత్రం ఇంకా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పవర్ఫుల్ 10mm డ్రైవర్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, అరౌండ్ విత్ 35 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ తోటి. సో 10mm డ్రైవర్స్, బేస్ బూస్టర్ డ్రైవర్స్ అంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ దీని మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ మీరు ఇక్కడ చూడొచ్చు 5999, బట్ ఇది వచ్చేటప్పటికీ నాకు కేవలం, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మీకు సేల్లో 1599 రూపాయలకి రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా దీన్ని అయితే పైన ఉండేటువంటి సీ కవర్ మొత్తాన్ని అయితే షాంపో చేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసింది, ఆల్మోస్ట్ చాలా అన్బాక్సింగ్స్ అయితే మనం చేస్తున్నాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ నేను ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో బ్లాక్ అండ్ యెల్లో కలర్లో ఉన్నటువంటిది. సో దీన్ని అయితే మనం పక్కకు పెడదాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఏ అని చెప్పి నా అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కార్డ్ని ఒకటి మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి ఇది నచ్చిందా, అంటే మనకి ఇది నచ్చిందా నచ్చలేదా అని చెప్పి ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది, అలాంగ్ విత్ ఒక యూజర్ మాన్యువల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ దీంతోపాటు ప్యారలల్గా మరికొన్ని యాక్సెసరీస్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి యాజ్ యూజువల్ నార్మల్ మీడియం ఏదైతే ఉందో మనకి డైరెక్ట్గా డీఫాల్ట్గా నెక్ బ్యాండ్కి రావడం జరుగుతుంది. అలాగే లార్జ్ అలాగే స్మాల్ ఏదైతే ఉందో అఫ్కోర్స్ మనకి ఇక్కడ సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ టైప్ సీకి సంబంధించినటువంటి ఛార్జింగ్ కమ్యూనికేషన్ పోర్ట్ తోటి. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్, TAR 550 యూజర్ మాన్యువల్, అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ బటన్స్ వీటన్నిటి సంబంధించినటువంటి ఫీచర్స్, అఫ్కోర్స్ ఇందులో మనకి వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ ఇవే కాదు, దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా అలాంగ్ విత్ వారంటీ కార్డ్ మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ ప్రోడక్ట్ హియర్ ఇట్ ఈస్. సో ప్రోడక్ట్ని అయితే మనం చూద్దాం. సో దీన్నైతే నేను ఓపెన్ చేస్తున్నాను. సో బ్లాక్ అండ్ యెల్లో, అఫ్కోర్స్ మీకు మరికొన్ని కలర్స్లో కూడా ఇదైతే అవైలబుల్ ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ తోటి, అఫ్కోర్స్ మనకి ఇది మ్యాగ్నెటిక్ హెడ్ తోటి,
అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ హెడ్ తోటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బిల్ట్ క్వాలిటీ అయితే కేబుల్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. సో హెడ్ సేవ్ అయితేనే చాలా బాగుంది. ఈవెన్ దీని బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో కూడా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ బటన్స్ ఏవైతేనే కొంచెం పెద్దగా ఉన్నాయి, సో దట్ మనము ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సాధారణంగా మనం ఇక్కడ చూడడం కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూసారంటే సీల్తో కూడినటువంటి ఒక USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు, అలాంగ్ విత్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ లోగోతో సహా. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనం మ్యూజిక్ని మళ్ళీ రీలోడ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది ఒకసారి అయితే లుక్ చేద్దాం. సో జస్ట్ ఇనీషియల్గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే దీన్ని జస్ట్ పవర్ ఆన్ చేయటం అంతే. సో మరి బ్యాటరీ ఛార్జ్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో సింపుల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సో సింపుల్ ఇందులో మీరు బ్లూటూత్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసారన్నట్లయితే అదర్ డివైజెస్లో టార్బుల్ మ్యూజిక్ మేట్ 550 అని చెప్పి ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక ఇక్కడ మీరు చూసినటువంటి రౌండ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేసి పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక మీకు ఈక్వలైజర్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే బేస్ బూస్ట్ మోడ్, అలాగే నార్మల్ మోడ్, అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ మీ అందరికీ తెలిసిందే. వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అఫ్ కోర్స్ డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్రాక్, అలాగే ట్రిపుల్ క్లిక్ చేశారంటే ప్రీవియస్ ట్రాక్, అండ్ ప్లే పాస్, అలాగే సిరి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా ఇదే బటన్ మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే నార్మల్ మోడ్లో అంటే పవర్ ఆన్ చేయగానే డిఫాల్ట్గా మ్యూజిక్ మోడ్లోకి అయితే వెళ్తుంది. మళ్ళీ దీన్ని మరొకసారి ప్రెస్ చేశారు అన్నట్లయితే బ్లూటూత్ మోడ్కి వచ్చి అప్పుడు మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక మరొక సైడ్ అయితే టార్బుల్ అని వీళ్ళ బ్రాండింగ్ తప్ప ఇక ఇక్కడైతే ఏమీ లేదు. ఇక దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, కానీ జస్ట్ ఆర్గనైజింగ్ కోసమే. సో ఏ విధమైనటువంటి కంట్రోల్స్ మనకి దీంతో వర్క్ అయితే కావు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే, ఇక దీనికి సంబంధించినటువంటి రివ్యూ విషయానికి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ వినటానికి అంటే మ్యూజిక్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ వీళ్ళు మనకి ఈ డివైస్ని అయితే తీసుకొని రావడం జరిగింది. కానీ దాంట్లో వీళ్ళు అయితే ఫెయిల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. సో ఆడియో క్వాలిటీ మాత్రం బిలో యావరేజ్ అని నేను చెప్తాను. సో ఓకే 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 కూడా కాదు, బిలో యావరేజే. సో నాకైతే మ్యూజిక్ అస్సలు నాకు ఇందులో వినటానికి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. ఈవెన్ వీళ్ళు వచ్చేటప్పటికే బేస్ బూస్ట్ మోడ్ అని చెప్పి మరొక మోడ్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. దాన్ని కూడా నేను యాక్టివేట్ చేసి చూసుకున్నాను. ఇక్కడ ఉండేటువంటి పైన పవర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ క్లిక్ చేశారంటే ఈ మోడ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అయినా కానీ మీకు ఆడియో క్వాలిటీ మాత్రం అస్సలు బాగాలేదు. సో నన్ను అడిగితే కనుక ఈ బడ్జెట్లో మనకి బెటర్ బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలానే మార్కెట్లో ఉన్నాయి. ఇకపోతే వీళ్ళు ఏదైతే హైలైట్ చేస్తున్నారో 1001 సాంగ్స్ అని అన్నారు చూసారా. సో ఆ సాంగ్స్ అన్నీ కూడా ప్రీలోడెడ్ సాంగ్సే. మనమైతే ఫోల్డర్ మార్చుకోవచ్చు అండ్ ప్లే కూడా చేసుకోవచ్చు. లైక్ ప్లస్ బటన్ని డబుల్ క్లిక్ చేయటం, మైనస్ బటన్ని డబుల్ క్లిక్ చేయటం, ఇట్లా కస్టమైజ్డ్ కంట్రోల్స్ ద్వారా మనం చేయొచ్చు. కానీ సో అందులో ఉండేటువంటి మ్యూజిక్ని మాత్రం మీరు ఎప్పటికీ వినాలి. సో మీ కస్టమైజ్డ్ మ్యూజిక్ని అయితే మీరు ఇందులో లోడ్ చేసుకోలేరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 1001 అది కూడా కంప్రెస్డ్ ఫార్మాట్లో మన ముందు తీసుకొచ్చారనుకుంటున్నా. నాకు తెలిసి లోపల వచ్చేటప్పటికే వీళ్ళు 512 MB 1 GB తెచ్చి ఉంటారు. సో దాంట్లో మళ్ళీ 1001 సాంగ్స్ కావాలంటే కంపల్సరీగా కంప్రెస్ చేయాలి. నాకైతే అక్కడ క్వాలిటీ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది కంప్రెస్డ్ క్వాలిటీతోనే మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఉన్నటువంటి పాటలే మనం వినాలి. సో ఈ పాటలన్నిటికీ సంబంధించినటువంటి కాపీ రైట్ ఏదైతే ఉందో సోనీ ఉంది కాబట్టి, సో పవర్డ్ బై సోనీ అని చెప్పి వాళ్ళ బ్రాండింగ్ని కూడా వీళ్ళు ఇందులో వేసుకోవడం అయితే జరిగింది. సో మ్యూజిక్ పరంగా ఈవెన్ నేను అసలు మీకు హైస్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, మిడ్స్ ఓకే ఓకే, అసలు లోస్ అయితే అసలు లేనట్లే ఉంది. వీళ్ళు ఇంకా పేర్లు చెప్పుకున్నారు బేస్ బూస్టెడ్ అని చెప్పి, నాకైతే ఎక్కడా అనిపించలేదు. కానీ డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బిల్ట్ కూడా నేను ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి అండ్ అట్ ద సేమ్ టైం ఇది మాట్లాడుతున్నాను. ఈ మధ్యలో ఉండేటువంటి వాయిస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంచెం బిల్ట్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా తీసుకొస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే ఫోన్ కాల్స్ విషయానికి వచ్చారంటే కమ్యూనికేషన్ పర్పస్ బాగానే ఉంది. ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు కాల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. ఇందులో బ్లూటూత్ రేంజ్ కూడా అప్రాక్సిమేట్లీ మీరు ఒక 10 మీటర్స్ రేంజ్ దాకా అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత కొంచెం డిస్ట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా బ్లూటూత్ రేంజ్ కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఇందులో వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా, అంటే స్వెట్ పొరపాటున వాటర్ దీని మీద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. అండ్ ఇక్కడ క్యాప్ కూడా మనకి క్లోజర్ ఇచ్చారు. కానీ అసలు బేసిక్గా మనం వాడుకునేదే మ్యూజిక్ కోసం, అదే లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్ అనే నా అభిప్రాయం. సో వీళ్ళు ఎక్స్టర్నల్గా ఈ ఫ్యూచర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో, సో ఆడియో ట్యూనింగ్ మీద కూడా పెట్టుంటే బాగుండేది.
అని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 10mm బేస్ బూస్టర్ డ్రైవర్స్ అని అన్నారు, కానీ వాళ్ళ పేర్లో ఉన్న బేస్ ఏదైతే ఉందో మనకి దీనిలో అయితే ఏమీ లేదు. సో నన్ను అడిగితే కనుక నేనైతే రికమెండ్ చేయను. ఎనీవే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను దీని లింక్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో వద్దు, వీటిని అయితే పర్చేజ్ చేయకండి. చాలామంది నన్ను అడిగారు, సో అందుకోసమే ఈ రివ్యూని అయితే పర్చేజ్ చేసి మరి మీ ముందు తీసుకొస్తున్నాను. సో నన్ను అడిగితే కనుక నేనైతే దీన్ని స్కిప్ చేయమంటాను. అండ్ అఫ్కోర్స్ ఇదే బడ్జెట్లో మీకు చాలానే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేశారంటే అరౌండ్ 6 అవర్స్ దాకా మీరు మ్యూజిక్ ప్లేబ్యాక్ని అయితే వినొచ్చు అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది ఓవరాల్గా అంటే కంటిన్యూస్గా యూజ్ చేశారన్నట్లయితే 50 వాల్యూమ్లో కంటిన్యూస్గా యూజ్ చేశారన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మీకు ఒక 35 అవర్స్ దాకా రావడం జరుగుతుందని అంటున్నారు. అసలు దీంట్లో ఫుల్ వాల్యూమ్ పెడితేనే నార్మల్ రెగ్యులర్గా ఉన్న వాటిలో 50 వాల్యూమ్ ఉన్నట్లుంది. సో ఇంకా 50 వాల్యూమ్ అని అంటే మనకి బయట సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తాయి దీంట్లో వచ్చేటువంటి మ్యూజిక్ కన్నా. సో వీళ్ళు ఛార్జింగ్ మనకు ప్రొవైడ్ చేసినా కానీ ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో అది బేసిక్గా నన్నైతే డిసప్పాయింట్ చేసింది. అఫ్కోర్స్ ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసి మనకి మార్కెట్లో లాంచ్ చేసేదే వాటి మీద. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ని ప్రొవైడ్ చేశారే కానీ ఇవి జస్ట్ ఆర్గనైజింగ్ పర్పస్ మాత్రమే. సో వీటి వల్ల అంటే వీటిని ఎప్పుడైతే హోల్డ్ చేస్తారు ఇది ఆఫ్ అవ్వటం కానీ లేదన్నట్లయితే మ్యూజిక్ పాస్ అవ్వటం కానీ ఇలాంటి ఫ్యూచర్స్ అయితే ఉండవు. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారన్నట్లయితే సో నాకైతే ఏం పెద్ద నచ్చలేదు. అండ్ అట్ ద సేమ్ టైం బిలో యావరేజ్ అని నేను చెప్తాను. అవుట్ ఆఫ్ 5 నేను వచ్చేటప్పటికి జస్ట్ 1.52 దాకా మాత్రమే రేటింగ్ ఇవ్వగలను. అది కూడా డిజైనింగ్ పర్పస్ సౌండ్కి అయితే నేను అసలు రికమెండ్ కూడా చేయను. సో ఈ వీడియో కింద నాకు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ని అయితే ప్రొవైడ్ చేయను. సో పర్చేస్ చేయకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.